విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం, రాజాం పట్టణం మున్సిపల్ కార్యాలయం మరియు సన్ రైజ్ హాస్పిటళ్లలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జీనా తలే రాజేష్ మాట్లాడుతూ, రాజాం నియోజకవర్గం ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 26వ తేదీన అమలుపరిచిన సందర్భంగా దేశమంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తిరుమల మాస్టర్ ఆసకు సూర్యం సూరి, మున్సిపల్ సిబ్బంది, సన్ రైజ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి మనం చేయూతనివ్వాలి, వాళ్ళకి అందరికీ కూడాను మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇవి ఇచ్చి, మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడాను మనం సేవను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎన్నో పథకాలు ఈరోజు అమల్లోకి తీసుకొచ్చారు, పేద ప్రజలందరికీ కూడాను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే ప్రతి ఇంటికి కూడా గ్రామ స్వరాజ్యం వాలంటీర్ వ్యవస్థ సచివాలయం అనేది ఆయనే అందుబాటులోకి తీసుకొచ్చి, తద్వారా ప్రజలందరికీ కూడాను ఎంతో మంచి పరిపాలన అందిస్తున్నారు. రానున్న రోజుల్లో మీరందరూ కూడాను దాన్ని గుర్తెరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ద్వారా ఇక్కడ అభ్యర్థిని నాకు, మీరందరూ కూడాను మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ గణతంత్ర వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.